తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సన్నిహితుల వరకు సహచర వరకు ఎవరైతే ఉన్నారో వారితో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మీకు అత్యంత ఆప్తులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనులు కూడా మీకు నచ్చనటువంటి పరిస్థితిగా ఉంటుంది. వాళ్ళని మీరు ఆపలేరు ఈ పని చేయొద్దని. అలాగని చెప్పి దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని భరించలేరు. ఈ విధంగా అరకట్టలో పోక చెక్కలాగా నలిగిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెగించి ఒక నిర్ణయం తీసుకుని సొంత వాళ్ళైనా సరే గట్టిగా మందలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇందువల్ల కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కూడాను మీకు ఆర్థికంగా నష్టం మాత్రం జరగకుండా దాన్ని నివారించుకోగలుగుతారు. తల్లిదండ్రులు, పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మానసిక భావాన్ని గ్రహించి, వాళ్ళ కోరికల్ని గ్రహించి, వాళ్ళకి ఏం కావాలో అది చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మిగతా కార్యక్రమాలు చేస్తారు. మన పెద్దలకు ఇచ్చే గౌరవం ఏదైతే ఉందో మనం సక్రమంగా ఇస్తే భగవంతుడు ఆశీస్సులు లభిస్తాయి. అది కూడా కాకుండా పిల్లలు కూడా ఇంట్లో ఒక క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో ఉంటారు. మన పెద్దల్ని గౌరవించకపోతే మన పిల్లల్ని మనల్ని గౌరవించరు అనేటువంటి ఒక భావన అనేది ఏర్పడుతుంది. ఆ ప్రకారం మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అందులో ఎక్కువగా లబ్ధి పొందగలుగుతారు. మీకు వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఏమాత్రం శ్రమ చేయనటువంటి వ్యక్తులకు కూడాను వాటా పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక రకంగా దౌర్జన్యం అన్నమాట. ఈ రకమైన పరిస్థితి మీ మానసికమైనటువంటి వేదనకు కారణమవుతుంది. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, సమయ సందర్భం వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు తప్ప మీకు సహాయం చేయడానికి ఇష్టపడరు. చిన్న చిన్న వాళ్ళతో కలిసి మీరు పనిన వ్యూహం ఏదైతే ఉందో రాజకీయ నాయకులు, అధికారులు ఎవరు సహాయం చేయనప్పటికీ మీ పట్టుదలతో చిన్నవాళ్ల ద్వారానే ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. అదేవిధంగా విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన ప్రయాణాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ప్రయోజనం లభించేటువంటి అంశాల కంటే కూడాను భవిష్యత్తులో ఎక్కువగా ప్రయోజనాలు ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ముడిపడతాయి. రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. అనువంశంగా రావాల్సినటువంటి ఆస్తుల్లో ఏమాత్రం మీరు నష్టపోకుండా మీ వాటా మీకు వస్తుంది. ఇది మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది. వివాహాల శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఎంతో కాలంగా వివాహం కానటువంటి వ్యక్తులు, అంటే ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ముఖ్యంగా మగపిల్లల విషయంలో మీకున్నటువంటి వివాహ సంబంధమైన దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి కోర్టు వ్యవహారాలు, ఇబ్బందులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొనుక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. భగవంతుల మీద భారం వేసి అన్ని కార్యక్రమాలు చేస్తారు. దొంగ స్వామీజీని నమ్మి వాళ్ళ మాటలు విని మోసపోయే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే బాగుంటుంది. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.